అశ్విని నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఇక అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఏ నక్షత్రంలో జన్మించిన పురుషులు అచ్చొస్తారు వివాహాని కోసం? ఎస్, దాంపత్య జీవితం చాలా విస్మయమైనది. రుణానుబంధ రూపేణ అన్న కూడా ఆఖరికి సెలెక్షన్స్ భగవంతుడు ఎంత రుణం ఇచ్చినా మన చేతిలో పెట్టింటారు. అంతో ఇంతో భగవంతుడు ఎవరినో రాసి ఎవరితోనో పెళ్ళైపోంది అనుకోండి, ఇక చూడండి ఆ జీవితం. ఇక భూమి ఆకాశం ఆ రెండు కలవు, కానీ మధ్యలో ఈ పంచభూతాల కోసం ఆకాశం భూమి దూరంగా కలిసినట్టు ఉంటుంది. ఎంత దగ్గరికి వెళ్ళినా భూమి ఆకాశం కలుస్తుందా? కలవదు. అలాంటి పరిస్థితులు ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఒక నక్షత్రంలో జన్మించిన వారు, అంటే పర్టికులర్ అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు అంటే స్త్రీలకి ఏ నక్షత్రం అబ్బాయి వివాహం అయితే జీవితం బాగుంటుంది అనే నక్షత్రాలు నేను చెప్తాను, రాసుకోండి. మొదటిగా ఈ ఒక అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు వరుడు అంటే వధువులకు వరుడు ఏ నక్షత్రంలో ఉండాలి అనేది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు అశ్విని నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళని చేసుకోవచ్చు, రోహిణి నక్షత్రం చేసుకోవచ్చు, మృగశిర ఒకటో పాదం రెండో పాదం వాళ్ళని చేసుకోవచ్చు, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, పుష్య నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళని కూడా చేసుకోవచ్చు, చిత్తా నక్షత్రం వాళ్ళని కూడా చేసుకోవచ్చు, స్వాతి నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, అనురాధ నక్షత్రం వాళ్ళని కూడా చేసుకోవచ్చు, పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళని చేసుకోవచ్చు, శ్రవణ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, పూర్వ భాద్రపద నాలుగో నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, ఉత్తర భాద్రపద మరియు రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళని అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. అదే పురుషులిక, అంటే ఈ పురుషులు అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు ఏ నక్షత్రంలో జన్మించిన స్త్రీలను వివాహం చేసుకోవాలి అనేది కూడా ఉంది, దానికి కూడా తెలియచేస్తాను, రాసుకోండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు, ఇక అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం ముగ్గురు అమ్మాయిల్ని చేసుకోవచ్చు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వాసు నాలుగో పాదం, పుష్య నక్షత్రం, తర్వాత ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం అమ్మాయిని కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు, పుబ్బా నక్షత్రం చేసుకోవచ్చు, ఉత్తర నక్షత్రం ఒకటో పాదము అమ్మాయిని చేసుకోవచ్చు, చిత్తా నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం చేసుకోవచ్చు, స్వాతి నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, విశాఖ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, విశాఖ నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, పూర్వభాద్రపద నాలుగో పాదం మరియు ఉత్తర భాద్రపద నక్షత్రం. అంటే మీకు అందరికీ చెప్పాననుకుంటా క్లియర్గా అర్థమైంది, ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు ఇప్పుడు ఏదైతే నక్షత్రం చెప్పానో ఆ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే వాళ్ళ సుఖ దాంపత్యము సత్సంతానము ఉంటుంది. ఇక మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇవే బేసిక్ కన్ఫ్యూజన్స్, దానికి బేసిక్ నాలెడ్జ్ కొంచెం ఇద్దామని. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి పురుషులకి ఎలాంటి నక్షత్రాలు వాళ్ళు కలిసి వస్తారనేది తెలియచేశాను. దీన్ని కొంచెం ఫాలో అయితే జీవితంలో కాస్తైనా ప్రశాంతతలో ఇంకొంచెం ప్రశాంతత లభిస్తుంది అని నా నమ్మకం, ప్రయత్నించవచ్చు. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది వరకు పిల్లలు చదువుతాలేదు, చదువుతున్నది మర్చిపోతున్నారు, వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ రావటం లేదు, లేదా ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది నా కొడుకు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత చదివినా అతను చదువులేకపోతున్నారు. దానికి ఆయుర్వేద శాస్త్రంలో బ్రాహ్మి అని ఒక చెట్టు, సరస్వతి చూర్ణము అని మనకు లభిస్తుంది మార్కెట్లో. మీ ముందు చూడండి, చెట్టు ఇక్కడ పెట్టాను. అలా వండుకొని తినడానికి దొరకదు కాబట్టి దాన్ని మెడిసిన్గా తయారు చేశారు. ప్రతి మనిషికి కూడా ఏం కావాలంటే వాక్చాతుర్యం బాగుండాలి, తర్వాత మనకి ఈ ఒక జ్ఞాపక శక్తికి పుష్టినిచ్చేది, తర్వాత శారీరకంగా అభివృద్ధి అవ్వాలి, అంటే శక్తి గట్టిముట్టిగా చాలా బాగుండాలి. అయితే వీటన్నిటినీ ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు మీకోసం మేమందరూ కూడా సన్ డ్రైన్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అయితే ఇందులో చాలా మంచి క్వాలిటీ ఉన్న, మంచి క్వాలిటీ కావాలి, ఇందులో
మొదటిగా మీకు తెలుసుకోవాల్సినది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, తర్వాత ఇందులో ఉన్నది రెండోది తాటబెల్లం, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత తేనె ఇంటిగ్రేట్స్ అంటే విటమిన్స్ కోసం తేనె కాస్త కలిపాం. తర్వాత ఇందులో సరస్వతి ఆకు, సరస్వతి ఆకు అంటే బ్రాహ్మి, అది కలిపాం. శతావరి అది కలిపాం, శంఖపుష్టి అది కలిపాం, మరియు వజ. చూడండి, ఆటిజంతో ఉన్నవారు, ఫిట్స్ వచ్చి మెమొరీ లాస్ అయిన వారు, మరియు ఆరోగ్యంగా ఉండి మెమొరీ లాస్ అయిన వారు అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. 4 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల దాకా దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ రోజుకి మీరు యూజ్ చేయాల్సి ఉన్నది 3 నుంచి 5 గ్రాములు పర్ డే యూజ్ చేయాలి. ఇది 300 గ్రామ్స్ వెయిట్ ఉంది. దీన్ని రోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదా నైట్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇదేది కాకపోయినా అలాగే స్పూన్తో కూడా తినచ్చు. చాలా విశేషమైన ప్రాజెక్ట్ సన్ బ్రైన్. దయచేసి తప్పగా భావించకండి, దీని వాల్యూ 500 రూపీస్కి ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే, నేనేమో దీన్ని 500 రూపీస్ నేను ఇవ్వచ్చు, కానీ దీన్ని మీ ఇంటికి తలపాలంటే దాని కూడా డబ్బులు నేను కట్టుకోలేను కదా. అందువలన దయచేసి దీని కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ సంస్థ వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు, ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇది లభిస్తుంది. కానీ నేను చెప్పేదంటే మినిమం 6 మంత్స్ యూజ్ చేయాలి. మీరు చాలా విశేషమైన శక్తి, నన్ను నమ్మండి. ఖచ్చితంగా మీకు దీంట్లో ఉన్న సారాంశం మొత్తం మీ ముందు పెట్టాను. దీన్ని ఎలా కొనాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది నా వీడియో అయితేనే దీన్ని కంటిన్యూస్గా ఒక గ్రాఫిక్తో బోర్డుతో వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు దీని గురించి ఒక నిమిషం, దాంతో మీరు ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యం. జ్ఞాపక శక్తి తగ్గిపోయి చిన్న విషయాలనైనా పెద్ద విషయాలనైనా గుర్తించుకోలేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది. అలాంటి వారందరికీ ఇది దివ్యౌషధం. ఇది ఎంతో మేలైన, సైడ్ ఎఫెక్ట్స్ లేని మనదైన పురాతన ఆయుర్వేద దివ్యౌషధం. నిత్యం మనం జ్ఞాపక శక్తిని కోల్పోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, మెదడు నిస్తేజంగా ఉండటం, చురుకుతనం లోపించటం, వాక్చాతుర్యం లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నా. వీటన్నింటి నుండి బయటపడాలంటే సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేహ్యాన్ని మాత్రం వాడండి. అన్ని సమస్యల నుండి విముక్తి పొందండి. ఈ లేహ్యం కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి జస్ట్ కాల్ ఇస్తే చాలు, మీ ఇంటి తలుపు తట్టి మరీ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.